గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌన కాదులచే నినదించేనిదే శౌన కాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ ఈ అబ్బాయి వారి సంతానం పేరు సుశీలుడు. మీ అబ్బాయి సుశీలుడు పిచ్చివాడు మతిస్థిమితం లేనివాడు కాదు, శాపగ్రస్తుడు. ఇదిగో ప్రధానపు ఉంగరం, ఎక్కడ మండబెట్టాడో తెలుసా? సురభి. సురభి అంటే పాడి ఆవనుకునేవు కనకసేన అనే వేశ్యమాత. పున్నమి చంద్రుడు లాంటి నీ ముద్దు మొహాన్ని ఇలా సిగ్గుల మొగ్గవై దాచుకోవడానికేనా? నువ్వు ఈ మధ్య కనకసేన అనే సానిధ్యం. ఏమిటక్కయ్యా, ఏమిటి ఒంట్లో నలత? నలత కాదు నాయనా, ఉన్నదంతా కలతే. కొడుకులు కూతుళ్ళు పుట్టనంతకాలం వాళ్ళు పుట్టడం కోసం ఉపవాసాలు ఉద్ధరణలు చేసి పీకల మీదకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత పుట్టినవాడు ఉద్ధరించటం లేదని వాళ్ల కోసం బెంగ పెట్టుకుని ఇదిగో ఇలా మంచాన పడుతూ ఉంటారు. అక్కయ్యా, తాడి చెట్టు నీడ వేశ్య ప్రేమ శాశ్వతలా చెప్పు. అల్లుడికి ఎండదెబ్బ తగిలినప్పుడు ఈ ఇంటి పట్టుకే రావాల్సిందే కదా. మనం చేత నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు.
ఒంట్లో ఉన్న నలతల్ని పోగొట్టగలం గాని మనసులో ఉన్న కలతల్ని పోగొట్టగలిగే వైద్య శిఖామణి ఇంకా ఈ భూప్రపంచం మీద పుట్టలేదక్క. మరంచేత నువ్వు దిగులు పెట్టుకోకు. ఇదిగో చూడమ్మాయ్, ఈ కుప్పె తేనెతో రంగరించి మూడు పూటలా మీ అత్తగారి చేత తాగించు. వారం తిరిగేలోగా లేచి కూర్చోకపోతే నేను ధన్వంతరిని కాదు, నా వైద్య శాస్త్రాన్ని కాశీకి వెళ్ళి అక్కడ గంగలు వదిలేస్తాను. ఇందా మరి నేను వస్తాను బావగారు, అత్యవసరమైతే కాకితో కబురు చేయండి, వచ్చి వాళ్తాను. అలాగే కృతజ్ఞుణ్ణి. మీరు కూడా అబ్బాయి గురించి దిగులు చెంది ప్రయోజనం లేదు. మీరు ధైర్యంగా ఉత్సాహంగా ఉంటేనే అక్కయ్య లేచి తిరగలుగుతుంది. మరి నేను వస్తాను. కనకసేనా, అత్తయ్య గారికి ఆరోగ్యం బాగలేదట. నువ్వు అత్తగారిలాగానే భావిస్తున్నావు, కానీ ఆమె నిన్ను సానిదానిగానే భావిస్తోంది. ఆవిడ భావనలో తప్పులేదుగా. సేనా, నువ్వు మరోసారి ఆ మాటంటే నా మీద ఒట్టే. నువ్వేదో శాపవశాన ఈ కులంలో పుట్టావంతే. శాపగ్రస్తురాల్ని నేను నా నీడలో సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన మీరు చేరడం నాతో పాటు మీకు ఆ శాపం వర్తిస్తుందేమో అని అనిపిస్తుంది. అది నాకు ఆనందాన్నే ఇస్తుంది. జన్మజన్మలకి నీకు ఆ శాపం వర్తిస్తూ ఉండాలి. ఇలా నీ కౌగిలిలో నేను కరిగిపోతూ ఉండాలి. ఈ కౌగిలి మీకు దూరం కాదు, కాని మిమ్మల్ని కన్నతల్లిగారి ఆవేదన తీర్చడం కూడా మీ బాధ్యతేమో, ఆలోచించండి. కమ్మని నీ కౌగిలింతలో కరిగే ఈవేళ ఈ మాటలెందుకు? దీపం రెపరెపలాడుతోంది, ఆముదం అయిపోయిందేమో చూడమ్మా. ఆముదం అయిపోతే దీపం ఆరిపోతుంది. కానీ ఈ ముదం ఉడిగిపోయినా అది ఆరిపోవడం లేదు. ఈ దీపం గౌరీ, అవేం మాటలే? ఇక మిగిలినవి ఇవే మాటలండి. నన్ను మాట్లాడనివ్వండి. ఈ మమకారం అనే వాత్సల్యం నా గొంతుని నొక్కేస్తుంది. గౌరీ బావగారు మీరుండండి, ముందు నన్ను అక్కని చూడండి. అక్కయ్య సకల దేవతానా ధర్మస్య పరబ్రహ్మ తత్వస్య చ ప్రతిపాదకం వేదం. మానవుడు పరిపూర్ణుడుగా మానవ సూక్తులు ఎంత గొప్పవైన ఉదాత్తమైనవి కా పరమార్థాలని భ్రాంతిరహితాలని అంగీకరింపబడ బ్రహ్మవాక్కైన వేదం మాత్రమే ప్రామాణికంగా అతీంద్రియ శక్తిగా చెప్పబడుతుంది. ఆ వేదవాక్యాలు ప్రమాణాలు కేవలం గురోపదేశం వలనే, గురుముఖత మాత్రమే మానవులు అభ్యసించగలుగుతారు. స్వామి, వేదాలు అపౌరుషేయాలు అని శౌచహీనులైన స్త్రీలు వినరాదని ఎందరో మహర్షులు అంటూ ఉంటారు. స్త్రీ శూద్ర ద్విజ బంధువునా త్రయీణ శృతి గోచర అని మనువు శాసించినట్లు కూడా వివరిస్తూ ఉంటారు. దానిపై గురుదేవులు నా యందు కృపను వహించి సమాధానం చెప్పాలి. తల్లి, నీవన్నట్లు వేదాలు అపౌరుషేయాలు, కాని వేద విద్యా సముపార్జనకు స్త్రీ పురుష భేదం లేదు. ఆత్మానాం సర్వభూతాలు
స్త్రీ పురుషులలో ఆత్మభావం సమంగానే ఉంటుంది, కాని పురుష ప్రాణిలో అధికంగాను స్త్రీ ప్రాణిలో నీచంగాను ఉండదు. వేదకాలంలో సర్వులకు వేదంపై సమాన అధికారత్వం ఉంది, కాని అనంతర కాలంలో వేద విజ్ఞాన సంపన్నులైన మహర్షులు స్త్రీలకు గల అసౌకర్యాలను ప్రసవాది సమయాలను దృష్టిలో ఉంచుకొని స్త్రీలు శౌచహీనులని, గృహస్థు ధర్మాన్ని నిర్వర్తించడమే స్త్రీలకు పరమావధి అని, వారికి వేద విజ్ఞానం అనవసరమని భావించి స్త్రీలకు వేదంపై అధికారం లేదని నిర్ధారించారు. ఆ తర్వాత మహర్షులు పాటించడం జరుగుతోంది. అంతేకాని వేదమాత గాయత్రీదేవి స్త్రీమూర్తి అయినప్పుడు సాటి స్త్రీలకు వేదాధికారం ఎందుకు ఉండదు చెప్పు? ఇది పురుషాహంకారంతో పురుషులే అధికులు కావాలని చేసింది కాదు, బహు కష్టతరమైన వేదాధ్యయనం స్త్రీలకు విముక్తి కలిగించడానికి ఋషులు ఆ విధంగా శాసించారు. అయితే బ్రహ్మ జ్ఞాన సముపార్జనకు స్త్రీలు కూడా అర్హులేనని తమ భావన. బ్రహ్మజ్ఞానానికి స్త్రీ పురుష భేదం లేదు. జన్మనా జాయతే శూద్రానాం, కర్మణా జాయతే ద్విజానా, వేద పాఠాత్ విప్రస్యా బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ. పుట్టుకతో అందరూ శూద్రులే, ఉపనయన విధి చేత శూద్రుడు ద్విజుడవుతున్నాడు, వేదాభ్యాసం వల్ల విప్రుడవుతున్నాడు. కాని బ్రహ్మజ్ఞానం వల్ల మాత్రమే ఎవరైనా బ్రాహ్మణుడవుతాడు. బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మత్వాన్ని సాధించడానికి ఎవరైనా ఎంతటి వారైనా సద్గురువును ఆశ్రయించక తప్పదు. అట్టి సద్గురు రాజచంద్రులు అభేద స్వరూపులు అయిన గురుదేవుడు మాకు లభించడం మా పురాకృత సుకృతం. దేహాన్ని ఆశ్రయించిన సందేహాలను తీర్చుకోవాలని తమ పాదాలను ఆశ్రయించిన నాకు చక్కగా వివరించి తరింపచేశారు. ధన్యోస్మి గురుదేవా, తమ దివ్య ఉపదేశాలను విననని మనసు మరీ మరీ ఉబ్బిందూరుతున్నది. తెలుసుకోవాలన్న జిజ్ఞాసే మానవుణ్ణి బ్రహ్మజ్ఞానం వైపు పరుగులు తీయిస్తుంది. ఆ తెలుసుకోవాలన్న తపన నీలో ఉన్నంత వరకు అవనీతలంలో గురువులు పుడుతూనే ఉంటారు. ఈ గురు శిష్య పరంపర సృష్టి అంతం వరకు కొనసాగుతూనే ఉంటుంది. సముద్రంలోని అలలనైనా ఆపత్యమో గాని తల్లి మనసులో పిల్లల పట్ల ప్రేమ తరంగాలని ఆపగలగటం సృష్టిలో ఎవరితరం కాదు. అబ్బాయిని చూస్తే కాని ఆవిడ మనసు కుదుటపడదు. కుదుటపడని మనసుకి ఎన్ని మందులిచ్చినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. అక్కయ్య గారు దక్కాలంటే అల్లుణ్ణి తీసుకురాక తప్పదు. వాడు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. పరిస్థితి మీరు వెళ్ళి తీసుకురాక తప్పేట్టు లేదు. తప్పదు బావగారు, బిడ్డల కోసం అడ్డమైన గడ్డి కరవక తప్పదు. ఆవిడ బ్రతికి బట్ట కట్టాలంటే మీరు ఆ సాని గడప తొక్కక తప్పదు. ప్రాణం ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. సరసుడరా వేలరా సరసాల ఉయ్యాలలుగా, సరసుడరా వేలరా సరసుడరా. నాయన యజ్ఞదత్త. ఎవరు నువ్వు? మా అల్లుడు గారితో నీకేం పని? నన్ను శివదత్తుడంటారు. మీ అల్లుడని చెప్పుకుంటున్న వాడి కన్న తండ్రిని, దౌర్భాగ్యుణ్ణి. ఈ ఇంట భాగ్యానికే తప్ప దౌర్భాగ్యానికి చోటు లేదు. మీతో వాదించడానికి నేను రాలేదమ్మా. మరి ఎందుకొచ్చినట్లో? వాణ్ణి కన్న పాపానికి వాడి తల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది, ఆఖరి చూపైన చూస్తాడని వచ్చాను. కొడుకు సుఖపడుతుంటే చూడలేని నీలాంటి తండ్రులు ఇలాంటి వంకలు పెట్టుకునే వస్తారు.
తప్పుకో. అయ్యో అయ్యో అయ్యో, అల్లుడు గారు, ఈ ముసలాడు ఎవరో నా మీద చేయి చేసుకున్నాడండి. నాయన ఎగిరిదత్త, ఒక్కసారి ఇంటికి రా నాయన, మీ అమ్మ సావు బ్రతుకులు మధ్య ఉంది. ఈ వంకతో నా ఆనందానికి భంగం కలిగించాలని ప్రయత్నించటం తండ్రిగా మీకు తగిన పని కాదు. వాదోపవాదాలకి ఇది సమయం కాదు. నాయన, నా మాట విను. నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లి నీకోసం కళ్ళల్లో ముత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. ఆ కళ్ళు మూతలు పడకముందే ఆ గొంతులో ఇన్ని తులసి నీళ్లు పోయవలసిన కర్తవ్యం నీ మీద ఉంది. నా మాట విని ఇంటికి పద నాయన. ఇప్పుడు నేనొచ్చి తులసి నీళ్లు పోయకపోతే మాత్రం ఆవిడకు లభించే పుణ్యగద్దలు లభించమంటారా? ఎందుకు ఈ దొంగ కన్నీళ్లతో నానందాన్ని పాడు చేస్తారు? వెళ్ళండి. ఆహా, ఈ మానవులు ఎంతటి మాయామోహితులు కదా. మాయామేయమైన ఈ జగాన్ని నిత్యమని సత్యమని భావిస్తుంటారు. దయాదాక్షణ్యాలను మమతానురాగాలను మరచి ప్రవర్తిస్తుంటారు. స్వామి, నిశ్చల తపో నిష్ఠాగరిష్ఠుడైన తమ మనసు నేడెందుకు కలత చెందినట్లు కనిపిస్తున్నది. అవును ధరాదేవి, నిరంతర ధ్యాన తత్పరులమైన మా మానస సరోవరాన్ని ఈ మానవులు కలచివేస్తున్నారు. ఎన్ని బోధనలు చేసినా ఎంతగా ప్రబోధించినా చెవికెక్కడం లేదు, మనసును లగ్నం చేయడం లేదు. వాళ్లని మార్చాలని నేను ప్రయత్నిస్తుంటే నన్ను ఏమార్చాలని ఈ మానవులు ప్రయత్నిస్తున్నారు. అవతార పురుషులను ఏమార్చడమా? అసంభవం కదా స్వామి. అసంభవాలను సంభవాలుగా చేసే మేధాశక్తి విధాత 84 లక్షల జీవరాశులు మానవుడికే ఇచ్చారు. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అనే ఈ 4 మహావాక్యాలు నాచే అనుగ్రహించబడ్డాయి. మానవాళి ఎవరికి వారే బ్రహ్మ సమానులుగా భావిస్తున్నారే కాని బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం లేదు, బ్రహ్మజ్ఞానాన్ని అలవరుచుకోవడం లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు. స్థూల సూక్ష్మదేహాలను అనుగ్రహించిన తల్లిని, ఆ దేహస్థితులైన జీవుడికి గాయత్రి మంత్రోపదేశంతో బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించిన తండ్రిని, ఆపై ముక్తి మార్గాన్ని ప్రసాదించే సద్గురువును మరచి ప్రవర్తిస్తున్నారు. పరిషడ్ వర్గాలకు, అసూయా ద్వేషాలకు దాసానుదాసులై సంచరించి నశిస్తున్న మానవాళిని తమరే రక్షించాలి స్వామి. రక్షించాలన్నదే నా ప్రయత్నం, కాని రక్షించబడకూడదన్నదే వారి యత్నం. ఈ రెండింటి మధ్య కర్మబంధమనే సూత్రానికి చిక్కి ఆశ దురాశల పాశాన్ని మెడకు తగిలించుకుని ఉత్తమోత్తమాలను మరచి ప్రవర్తించి గత జన్మ సేతుబంధనాలైన కర్మను అనుభవిస్తూ అనేక జన్మలు ఎత్తి నశించడానికి సిద్ధపడుతున్నారే కాని సద్గురుడి బోధనలను అర్థం చేసుకోలేకపోతున్నారు. త్రిమూర్తి స్వరూపుడు, త్రిగుణాతీతుడు అయిన తమరే ఈ రీతి సెలవిస్తే ఇక మానవాళికి రక్ష ఎవరు స్వామి? త్రికర్మల సాక్షిగా, త్రిగుణాల సాక్షిగా ఎంతటి లోపభూయిష్టమైన జీవితాన్ని గడిపినా, మరెంతటి పాపజీవనులై ప్రవర్తించినా, అంత్యకాలంలో దత్తా అని పిలిచిన వారికి వారి కర్మలను తొలగించి ఈ జన్మలో చేసిన కర్మలను మరుజన్మలో అనుభవించి సన్మార్గ ప్రవర్తనులై ధరించడానికి జన్మానాం నరజన్మ దుర్లభం అన్న ఆర్యోక్తికి విరుద్ధంగా తిరిగి నరజన్మ పొందేలా అనుగ్రహిస్తారు. ఆ జన్మలో కూడా వారు నన్ను గుర్తించకపోతే క్రిమి కీటక పశుపక్ష్యాది జన్మలను ధరిస్తూ చేసిన పాపాలకు అకృత్యాలకు ఫలితాన్ని అనుభవిస్తూ కాలచక్రంలో పుట్టి గిడుతూ ఉంటారు. యజ్ఞదత్తుడు తండ్రి శివదత్తుని అనురాగ మమకారాలను కాలదన్నుతున్నాడు, ఫలితం అనుభవిస్తాడు. తమ దయా విశేషంతో ఆ మూర్ఖుడి మనసును మార్చి
ఆ తల్లిదండ్రులను ఆనందింపచేయవచ్చు కదా స్వామి. కర్మ పరిపక్వం కానిదే, దైవానుగ్రహం కూడా లభించదు ధరాదేవి. యజ్ఞదత్తుడి కథ దత్తానుగ్రహం ఏ పాటిదో ముందు తరాల వారికి తెలియజేయాలి. తెలియజేస్తాను. ఇదిగో పెద్దాయినా, ఏడుపులు శోకాలు మా ఇంట్లో పనికిరావు. ఇది ఆనందాన్ని పంచే ఇల్లే కాని కన్నీళ్లతో కాలం గడిపే కొంప కాదు. అల్లుడు గారు రారు, వస్తే గిస్తే ఆవిడ పోయిన తర్వాత వస్తారు. ఇక మీరు దయచేయచ్చు. నాయనా, నీ సమాధానం కూడా ఇదేనా? ఆవిడ సమాధానమే నా సమాధానం. ఇది నీకు తగదు నాయన. కన్న తల్లి కన్ను మూసే ముందు నిన్ను చూడాలనుకుంటుంది. ఆ కళ్ళు మూత పడితే మళ్ళీ కనిపించని లోకాలకు వెళ్ళిపోతుంది. నా మాట విని ఇంటికి రా నాయన. మీ అమ్మ ఆఖరి కోరిక రాను పొమ్మంటుంటే ఏమిటి గోళ? అత్తయ్య, నువ్వైనా ఆయనకి చెప్పు. నాయన, నచ్చ చెప్పడం అంటూ ఏమీ ఉండదు. ఇక మెడపెట్టి గెంటడం ఒక్కటే తరువాయి. బావగారు, అల్లుడు రానన్నాడు. ఆ వేశ్యను వదిలి ఇంటికి రానన్నాడు. ఏమిటి అలా అన్నాడా? అవును, అలానే అన్నాడు. వాడి కోసం నువ్వు ఉపవాసాలు ఉన్నావు, కడుపు మార్చుకున్నావు, కానీ ఇప్పుడు వాడు ఆ కన్న కడుపు గురించి ఆలోచించే స్థితిలో లేడు. కన్నీళ్లతో కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా వాడు కరగలేదు. అయ్యయ్యో, ఏమిటి మీరు వాడి కాళ్ళ మీద పడ్డారా? నా కడుపు పంట మీకంతటి గుండె కోతను కలిగిస్తుందనుకోలేదండి. నన్ను క్షమించండి. మావయ్య, మీరు ఇలా కృంగిపోతే ఎలా? కాలం చేసిన వాళ్లతో మనము కాలం చేయలేం కదా. బతికున్నంత కాలం బాధలు తప్పవు, కడతేరే వరకు కన్నీళ్లు తప్పవు, పోయిన వాళ్ళ కోసం ఏడవక తప్పదు. కాని ఏడుస్తూ కూర్చుంటే ఆ పోయిన వాళ్ళకి ఉత్తమ గతులు కలిగించే వాళ్ళు ఎవరుంటారు మీరు చెప్పండి మావయ్య. మావయ్య, మావయ్య, మావగారు లేదు, మట్టిగడ్డలు లేదు, ఊరుకో. ఇంతవరకు ఆ ముసలోడొచ్చి నా ప్రాణాలు తీశాడు, ఇప్పుడు నువ్వు దిగబడ్డావా? అది కాదమ్మా, నా మాట వినండి. అత్తయ్య గారు, మావి గారు కాలం చేశారు. లంకతో కొంపలు ఒంటరిగా మిగిలిపోయాను. కాలం చేసిన తల్లిదండ్రులకు కర్మకాండలు చేయాల్సిన కర్తవ్యం ఆయన ముందుంది. కనికరించండి అమ్మా, మీ బాధలపై పడి వేడుకుంటాను. చాలు చాలు, ఈ కన్నీళ్లు నాకు కొత్తవి కావు, ఈ మాటలు నాకు కొత్తవి కావు. నీలాంటి వాళ్లను నేను చాలా మందిని చూశాను. వెళ్ళు వెళ్ళు. వెళ్ళను, వారిని తీసుకుని వెళ్ళందే నేను వెళ్ళను. ఏమిటి మొండితనం, మర్యాదగా వెళ్ళకపోతే ఆడదానివని కూడా చూడకుండా అన్ని బయటికి ఈడ్చి పారేస్తాను. జాగ్రత్త.
నన్ను నిలువునా చంపి పాత్రేసిన ఆయన తీసుకువెళ్ళిందే నేను వెళ్ళను. ఏమండి ఏమండి రండి. ఎవరో ఆడవారి స్వరంలా ఉంది, మీకోసమే వచ్చినట్టున్నారు. మీ అమ్మగారేమో? అమ్మ అధ్వానం కాదు, నా భార్య. పాపం ఆడకూతురు, ఇంత అర్ధరాత్రి వేళ ఏం పని మీద వచ్చిందో. వెళ్ళండి, వెళ్ళి కనుక్కోండి. పనా పాట, నా ఆనందాన్ని పాడు చేయడానికి వచ్చింది. ఈ ఆనందం మీకెప్పుడూ దూరం కాదు. ముందు ఆమె ఆవేదనేంటో తెలుసుకోండి. నేనా? నీ నుంచి నన్ను దూరం చేయాలని మా ఇంటి వాళ్ళు ఇలాంటి ఎత్తులే వేస్తుంటారు. వాటి గురించి నువ్వేం పట్టించుకోకు. వాకిట్లో పెద్ద పులిలా మీ అమ్మ ఉండనే ఉందిగా. చెప్తుంటే నీ కాదు, వెళ్ళు. ఏమండి ఏమండి రండి ఏమండి. వినరో భాగ్యము దత్త కథ, మన గురువితడే దత్తుడేగా. వినరో భాగ్యము దత్త కథ. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు. అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు.